సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ప్రమాణం చేశారు. 2024 నవంబర్ 10 వరకు రెండేళ్ల పాటు చంద్రచూడ్ ఈ పదవిలో కొనసాగుతారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో చంద్రచూడ్ తో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. Perform the duties of my office without fear and favor, affection or ill will. Perform the duties of my office without fear or favor, affection or ill will. And that I will uphold the constitution and the laws. And that I will uphold the constitution and the laws. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన ఆయన అంతకుముందు 2013 అక్టోబర్లో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. డివై చంద్రచూడ్ అమెరికాలోని హార్వర్డ్ లా స్కూల్లో 1983లో స్కాలర్షిప్ మీద ఎంఎల్ఎం డిగ్రీ చేశారు. హైయెస్ట్ మార్కులతో జోసెఫ్ హెచ్ బీలే ప్రైజ్ దక్కించుకున్నారు. తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ సీజేఐగా సుదీర్ఘకాలం అంటే 7 ఏళ్లు పనిచేశారు. యశ్వంత్ చంద్రచూడ్ తండ్రికి దగ్గ కొడుకుగా పేరు తెచ్చుకున్నారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 734 తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. వాటిల్లో 520 చంద్రచూడ్ సొంతంగా తీర్పులు రాశారు. అయోధ్య, శబరిమల, 377 ఆర్టికల్, అబోషన్ కేసుల్లో చంద్రచూడ్ కీలక తీర్పులు ప్రకటించారు. రాబోయే రోజుల్లో సీజేఐ చంద్రచూడ్ పై అనేక బాధ్యతలు ఉన్నాయి. న్యాయమూర్తుల ఖాళీల భర్తీ, న్యాయ వ్యవస్థలో మౌలిక సదుపాయాల అభివృద్ధి.